హైదరాబాద్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల జాబితా విడుదల చేయగా ఆదిలాబాద్ జిల్లా బోత్లో రాబోయే ఎన్నికల్లో అనిల్ జాదవ్కు టికెట్ రావడంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బోత్ విషయంలో కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని అనిల్ జాదవ్ను 50,000 నుంచి 60,000 మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుపుకుంటూ అనిల్ అన్నను 50,000 60,000 మెజార్టీతో మేము గెలిపించుకొని కేసీఆర్ గారిని గిఫ్ట్గా ఇస్తామని ఈ సభాముఖంగా केसीआर साहब का धन्यवाद करता हूँ. पहले मैं इसको सलाम करता हूँ. केसीआर साहब हमारे आज बोले का बहुत तालुका में इतना अच्छा काम करे. केसीआर साहब अनिल जादव अन्ना को टिकट दे के और हमारी जिम्मेदारी है. केसीआर साहब टिकट दे दिए, जिम्मेदारी हमारी है जिताने की अब. और 50,000 लीड से जिताते अनिल जादव अन्ना को. केसीआर साहब का मैं धन्यवाद करता हूं कि बहुत अच्छा काम करे. और ये कोई भी तेलंगाने में एमएलए लीड से नहीं जीतूंगा. और ये बारे में अनिल जादव को हम 50,000 लीड से जिताते हमारा वादा है. और ये वादा मैं पक्का करता हूँ. ये रोज चला संतोषम दिन गत 20 సంవత్సరాల నుంచి బోధ నియోజకవర్గంలో చాలా కష్టపడి అనిల్ జాదవ్ కష్టపడి తన పేరు సంపాదించుకున్నాడు. ప్రతి కులానికి అతీతంగా అందరికీ కలుసుకొని ఈరోజు పేరు సంపాదించి కేసీఆర్ దృష్టిలో సర్వేలో నెంబర్ 1 వచ్చి ఇలా టికెట్ దక్కిందంటే ఇది మా కార్యకర్తలతో సహా అనిల్ భాయ్ చాలా కష్టపడినందుకు ఈ ఫలితం ఇవాళ మాకు దక్కింది. అందుకు ఈరోజు మేము అందరం కలిసి కట్టుగా ఒక తాటిపై వచ్చి దీనిలో గ్రూప్ విభాగాలు లేకుండా అందరినీ కలుపుకొని అనిల్ యాదవ్కు భారీ మెజార్టీని గెలిపించి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని ఇవాళ కోరుతున్నాం.